నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బిచ్కుంద మండలంలో చేతివాదం ప్రదర్శిస్తున్న కానిస్టేబుల్స్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి సదాశివనగర్ మండలం అడ్లూరలరెడ్డి గ్రామంలోని ఓ ఇంట్లో చోరీ పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము దోచుకెళ్లిన దొంగలు దర్యాప్తు చేస్తున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు పోలీసులను ఆశ్రయించిన బాధితులు కేసు నమోదు 10 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన 55 సంవత్సరాల వ్యక్తి బిచ్కుంద మండలం కందర్పల్లి గ్రామంలో ఘటన దర్యాప్తు చేపట్టిన పోలీసులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. మరో 2 నెలల్లో కరోనా పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని కోరారు. అలాగే ప్రస్తుతం వర్షాకాలం సమయంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు సిటీ క్యాబ్ వాళ్ళు ఏంటంటే కరోనా కేసెస్ విషయంలో తర్వాత సీజనల్ డిసీజెస్ గురించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు తెలుసుకోవడం కొరకు హాస్పిటల్ రావడం జరిగింది. ఇప్పటివరకు లాక్డౌన్కి బిఫోర్ లాక్డౌన్కి ఆఫ్టర్ అనేటువంటి విషయం ఏదైతే ఉందో ముందు మొన్న సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కేసెస్ లోడ్ అయితే చాలా తగ్గడం జరిగింది. కోవిడ్కి సంబంధించి ఈరోజు నిన్నట్లో కొంచెం డబల్ డిజిట్స్లోకి వస్తుంది. నాకు తెలిసి అంటే ఈ జూన్ కంప్లీట్ అయ్యే లోపల మొత్తానికి మొత్తం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంటే మొత్తం తగ్గేటువంటి పరిస్థితి ఉంది. రాను రాను అంటే దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ మెడికేషన్స్ కానీ అవన్నీ కూడాను గవర్నమెంట్ సమకూర్చడం వలన కరెక్ట్గా మనం పేషెంట్కి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి డిసెంటరీస్తో పాటు ఫీవర్స్ మలేరియా కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా దోమలు ఎక్కడ దానికి ఇది కాకుండా అంటే దోమలు ఎట్లా బ్రీడ్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మున్సిపల్ ఇంజనీర్స్ కానీ తర్వాత పబ్లిక్ హెల్త్ వాళ్ళు కానీ వాటిని ఎప్పటికప్పుడు దాని కెమికల్స్తోని అది నిర్మూలించే ప్రక్రియ మొదలు పెడితే వాటిని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. హాస్పిటల్ తరఫున వాటికి సీజనల్ డిసీజెస్ ఎట్టకేలకు చేతివాటం ప్రదర్శిస్తున్న బిచ్కుంద పోలీసులపై ఎస్పీ శ్వేత చర్యలు తీసుకున్నారు. బిచ్కుంద మండల కేంద్రంగా టీఎస్ఎండీసీ ఇసుకదందా అక్రమాలపై జిల్లా ఎస్పీ శ్వేత కొరడా జురిపించారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 4 కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిచ్కుంద మండలం గుండా సాగుతున్న టీఎస్ఎండీసీ ఇసుక రిచ్లో పోలీసులు చేతిబాట ప్రదర్శిస్తున్నారు. గత నెల ఇసుక లారీలను ఆపి పోలీసులు మామూలు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు మీడియా వలస కథనాలతో స్పందించిన జిల్లా ఎస్పీ శ్వేత విచారణ చేపట్టారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంతోష్, పరంధాములతో పాటు లేడీ కానిస్టేబుల్ భవిత మైసకలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పోలీసు వర్గంలో కలవరం నెలకొంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని పోలీసులు ఆందోళన గురవుతున్నారు. Thank you.
తాడవాయి మండల కేంద్రంలో చిట్యాల రోడ్డులో గల ఓ ఇంటిపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాయన్న టాస్క్ ఫోర్స్ ప్రొబేషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇంటి ఆవరణలో అక్రమంగా పెంచుతున్న 7 అడుగుల ఎత్తు కలిగిన 3 గంజాయి మొక్కలను అధికారులు గుర్తించి పూర్తిగా ధ్వంసం చేశారు. మొక్కలు మళ్లీ పెరగకుండా కుకటి వేళ్లతో సహా పెకిలించారు. గంజాయి మొక్కలు పెంచిన సంతోష్ ను అరెస్టు చేశారు. తాడవాయి మండల కేంద్రంలోని చిట్యాల రోడ్లో గల సంతోష్ అనే వ్యక్తి ఇంటిపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాయన్న టాస్క్ ఫోర్స్ ప్రొబేషన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో పెంచుతున్న 3 గంజాయి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధిత గంజాయిని ఎవరైనా సాగు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న పక్క సమాచారం మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకృష్ణ, సిబ్బంది రవి, సంగయ్య, శ్రీకాంత్ సహిత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగు పనులు ఊపందుకుంటున్నాయి. గత 3 రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలం బాట పట్టారు. విత్తనాలు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మరోవైపు విత్తనాల ఎరువుల కోసం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. దీంతో ఎరువుల దుకాణాలు రద్దీగా మారాయి. ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతన్నలు ఎరువుల దుకాణాలకు భారీగా తరలి వస్తున్నారు. గత 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు. గత 7 ఏడాది కంటే ఈ 7 ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తోంది. యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రేషన్ బియ్యం పంపిణీపైన వాళ్ల దృష్టి కేంద్రీకరించి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. కుప్రియాల్ గ్రామం రేషన్ డీలర్ నారాయణను కొందరు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు బెదిరించి 30,000 రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా అతని కుమారుడు ఓంకారును బెదిరించారు. దీనికి తోడు రిపోర్టర్ వెంట ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ను బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ రేషన్ డీలర్ కుమారుడు ఓంకార్ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామం రేషన్ డీలర్ నారాయణను కొందరు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు బెదిరించి 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. కుప్రియాల్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సత్యనారాయణ ఇంటికి 2 వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నారాయణ సతీమణి రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది, మీ భర్త నంబర్ ఇవ్వాలని సదరు వ్యక్తులు డిమాండ్ చేయగా సత్యనారాయణ సతీమణి ఆ వ్యక్తులకు భర్త నంబర్ ఇచ్చింది. అనంతరం వారు సత్యనారాయణకు ఫోన్ చేసి మేము రిపోర్టర్లమని, నువ్వు బియ్యం బ్లాక్లు అమ్ముతున్నావని బెదిరించారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఫోన్లో బెదిరించారు. దీంతో నారాయణ మేము అలాంటి పని చేయమని చెప్పినా వారు వినిపించుకోకుండా మాకు ఖచ్చితంగా డబ్బులు కావాలని హుకుం జారీ చేశారు. దీంతో అస్వస్థ గురైన నారాయణ ఆసుపత్రిలో ఉండి తన కుమారుడిని కామారెడ్డికి పంపించాడు. కామారెడ్డిలోని సిఎస్ఐ గ్రౌండ్ లో ఉన్న యూట్యూబ్ రిపోర్టర్ మరో వ్యక్తి ఓంకార్ ను బెదిరించాడు. మీ తండ్రి బ్లాక్ మార్కెట్ కు బియ్యాన్ని తరలిస్తున్నాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని బెదిరించారు. దీంతో ఓంకార్ ఓ ప్రజా ప్రతినిధితో ఫోన్ మాట్లాడిస్తే ఫోన్ ఎలా చేస్తావంటూ ఓంకార్ చొక్క పట్టుకుని బెదిరింపులకు గురి చేశారు. అంతేకాకుండా పక్కనే ఉన్న వ్యక్తి నేను కానిస్టేబుల్ అంటూ ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో అయోమయానికి గురైన ఓంకార్ ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు మేము మీకు అండగా ఉంటామని చెప్పడంతో ఓంకార్ పోలీసులను ఆశ్రయించి బెదిరించిన యూట్యూబ్ రిపోర్టులపై ఫిర్యాదు చేశాడు. ఫాదర్ పేరు ఉప్పు సత్యనారాయణ, మదర్ పేరు ఉప్పు సత్యనారాయణ సవిత. మా మమ్మీ రేషన్ డీలర్ శేషస్ నగర్ మండలం కామారెడ్డి డిస్టిక్ షాప్ నెంబర్ 20. నిన్న ఉదయం 9:30 నిమిషాలకు ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మేము రిపోర్టర్లో మనం చెప్పి
మా మమ్మీ దగ్గరికి మా డాడీ నంబర్ తీసుకొని మా డాడీకి కాల్ చేసి అమ్మరెడ్డికి వచ్చాక మేము కలెక్టర్ ఆఫీస్లో 10 మంది ఉన్నాము. మేము కలెక్టర్ ఆఫీస్లో 10 మంది ఉన్నాము. మీరు రేషన్ షాప్లో నకిలీ బియ్యం ఇస్తూ బియ్యం అనేది స్టోర్ చేసుకుంటూ అమ్ముకుంటున్నారు 3 మంత్స్ నుంచి. నేను బెదిరించి మా డాడీ మా ఫాదర్కి బెదిరించడం జరిగింది. దాన్ని మా డా ఫాదర్ ఆలోచించి ఆ నంబర్ అనేది నాకు ఫార్వర్డ్ చేసి ఒక కుమారుడు వస్తాడు మా కుమారుడుతో మాట్లాడాను మా ఫాదర్ చెప్పాడు. దానికి నేను ఆ నంబర్కి కాల్ చేసి అన్న ఎక్కడ ఉన్నారంటే మేము సిఎస్ఐ గ్రౌండ్ దగ్గర ఉన్నాము ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చినాక మాట్లాడదామని వాళ్ళు చెప్పారు. అతని పేరు మాలావత్ ప్రకాష్ టీవీ 9 ఛానల్ పల్సర్ బైక్ మీద వచ్చారు ఇద్దరు. ఒక అతను కానిస్టేబుల్ అని చెప్పేసి నా అతను దగ్గర బెదిరించాను. దాన్ని నాకు అక్కడ సంఘటనకు చెడుగా ఏర్పడడం వల్ల నేను వీడియో మెల్లగా నా మొబైల్ ఫోన్లో వీడియో చిత్రీకరించాను. దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన మొబైల్ బింగుతున్న మొబైల్ తీసుకొని నన్ను పట్టుకొని మొబైల్ వీడియోస్ అన్ని డిలీట్ చేసి మీరు ఇట్లా బియ్యం అమ్ముతున్నారని చెప్పుకున్న బియ్యం 2 మంత్స్ నుంచి బెంగా సాటుకు అమ్ముతున్నామని మాకు మీ విలేజ్ నుంచి రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తే మీరు ఆ రిపోర్ట్స్ మీ దగ్గర జెన్యున్ ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి కేసు చేయండి అని నేను చెప్పాను. దానికి వాళ్ళు ఆర్గ్యుమెంట్కి దిగి నన్ను గల్లబట్టి వెళ్ళగా మాట్లాడుతూ తిట్టి నన్ను ఇలా కొట్టేశారు. మీ ఫాదర్తో మాట్లాడతామని మళ్ళీ 5:30 అదే రోజు సాయంత్రం 5:30 నాకు కాల్ మా ఫాదర్కి కాల్ చేసి నేను కమాండ్ దగ్గర ఉన్నాను మీరు ఇప్పటికైనా వస్తారా రాదా మేము 3 ఉన్నాము మనిషికి 10,000 చెప్పుకున్నా 30,000 అడుగుతున్నామని చెప్పి మా ఫాదర్ అనగానే మా ఫాదర్ మళ్ళీ నాకు మొబైల్ ఇచ్చి ఎటువంటి పైసలు ఇచ్చే అవసరం లేదు దీనిపైన చర్యలు పోలీసు వాళ్ళకు తెలుపుకుందాము అని చెప్పి నేను లెటర్ రాసి పెట్టుకున్నాను. కామారెడ్డి పోలీసు వాళ్ళకి లెటర్ ఫిర్యాదు ఇస్తున్నాను. ఇలాంటి నకిలీ విలేకరులను నకిలీ కానిస్టేబుల్ను ఎవరు నమ్మకూడదు దీనిపైన చర్య తీసుకోవాలని పోలీసు వాళ్ళకు విన్నపించుకున్నాను. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం ఓ ఆశ ఓ స్పర్శ ఎదురు చూస్తోంది నమ్మకమైన భరోసా కోసం. ఈజీ ఈఎన్ఎంజీ ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్ కామారెడ్డి. ఫోన్ 0846829555. నక్షత్ర హాస్పిటల్ ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్ పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్ అశోక్ నగర్ కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు జనరల్ ఫిజిషియన్ న్యూరోసైకియాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ప్రతి గురువారం డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండీ డిఎం నిమ్స్ నక్షత్ర హాస్పిటల్ ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్ పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్ అశోక్ నగర్ కామారెడ్డి. తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరెల్లారెడ్డి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పట్టగొలుసులు తులంన్నర బంగారం 30 తులాల వెండి చోరీకి గురయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం చెందిన ఓషవ ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉషవ అనే మహిళ తన ఇంటికి తాళం వేసి మంగళవారం అత్తమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. దీంతో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి పట్టకొలుసలో తులంన్నర బంగారం 30 తులాల వెండి దోచుకెళ్లారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శేఖర్ పరిస్థితిని సమీక్షించారు. క్లోజ్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితురాలు తన బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ మాట్లాడుతూ చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఎటువంటి చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయకుండా స్థానిక సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలంగాణ జనసమితి జిల్లా ఇన్‌చార్జ్ లక్ష్మణ్ యాదవ్లు డిమాండ్ చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైతే విద్యార్థులతో పాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ నెల సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మెడికల్ కళాశాల మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలంగాణ జనసమితి జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణ్ యాదవ్లు మాట్లాడుతూ ఈ నెల 20న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో మెడికల్ కళాశాలతో పాటు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీ కళాశాల ఏర్పాటయ్యే విధంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. విద్యార్థి సంఘాలపై సంవత్సరాలుగా పోరాటం చేసి కళాశాల భూములను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని తెలిపారు. కళాశాలకు చెందిన 120 ఎకరాల భూముల్లో ఇంజనీరింగ్ కళాశాల భవనం, జీవీఎస్ కళాశాల భవనం, కర్షక కళాశాల భవనం వృధాగా ఉన్నాయని, వీటిలో నూతన విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్లయితే కామారెడ్డి ప్రాంత విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వెంటనే కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సుధీర్, నాగరాజు, చందు, కిరణ్, స్వామిగౌడ్, శివకృష్ణ, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి 20వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డి జిల్లా పర్యటనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ పర్యటనలో జిల్లా కేంద్రానికి నూతన విద్యా సంస్థలు వచ్చే విధంగా చొరవ చూపాలని, డిగ్రీ కళాశాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి, మరి వాటిలో ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, ఐటీఏ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిజ్కుంద మండలం కందర్పల్లి గ్రామంలో 55 సంవత్సరాల వ్యక్తి 10 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి సంచార జీవనం సాగించే కుటుంబానికి చెందిన 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడగా బాలిక కేకలు వేయడంతో అక్కడి నుండి పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. దీంతో జిల్లాకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు పాల్పడిన బిజ్కుంద మండలం కందర్పల్లి గ్రామానికి ప్రతి సంవత్సరం సంచార జాతికి చెందిన వారు వచ్చి తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని జీవిస్తారు. ఈసారి కూడా సంచార జాతికి చెందిన వారు వచ్చి కందర్పల్లి గ్రామంలో గుడిసెలు వేసుకుని జీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత 4 రోజుల క్రితం గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి సాయంత్రం సమయంలో సంచార జాతి చెందిన 10 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు బాలిక బంధువులు తెలిపారు. అయితే బాలిక తండ్రి డైల్ 100కు ఫోన్ చేయగా బిచ్చుకున్న పోలీసులు వచ్చి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం ఈ విషయం బయటకు పొక్కడంతో చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలికతో పాటు బంధువుల్ని విచారించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని బిచ్చుకుంద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిజ్కుంద మండలంలో చేతివాటం ప్రదర్శిస్తున్న కానిస్టేబుల్స్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి. సదాశివనగర్ మండలం అడ్లూరలరెడ్డి గ్రామంలోని ఓ ఇంట్లో చోరీ. పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము దోచుకెళ్లిన దొంగలు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు. పోలీసులను ఆశ్రయించిన బాధితులు కేసు నమోదు. 10 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన 55 సంవత్సరాల వ్యక్తి. బిజ్కుంద మండలం కందర్పల్లి గ్రామంలో ఘటన దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.